ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి స్తోత్రం. బెథెల్ యొక్క ఆన్లైన్ సర్వీస్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇంతవరకు దేవుడు మనకి తోడై ఉన్నారు, మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాము. మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తాము. మన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ దేవా, కర్ణమైడా దేవా, హల్లెలూయా. యొక్క పునరుద్ధరణ దినం మాకు ఇలాగ కూటి రావడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవానికి వందనాలు దేవా. యెషయా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎక్కడన్నా నామములు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేనున్నాను సెలవిచ్చిన దేవా, మాకు మధ్యలో నీ యొక్క సంచారం ఉన్నా కాబట్టి, నీ యొక్క సాన్నిధ్యం ఉన్నా కాబట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను యెషయా. ఉదయకాల సమయంలో మమ్మల్ని చేతులు అగపకిస్తున్నాను దేవా, హల్లెలూయా దేవా, హల్లెలూయా. మేము ఈ యొక్క సర్వీస్ ద్వారా మిమ్మల్ని విశ్వస్తుండగా హల్లెలూయా మాతో మాట్లాడండి, నీ యొక్క సాన్నిధ్యం మాకు దయచేయండి హల్లెలూయా. పాటల ద్వారా నేను మమ్మల్ని పెరచడానికి, నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బెరపరచడానికి నీ కృప దయచేయండి. దాసులను దేవా శ్రీనివాసాడు మరుగుపరిచి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరిని చేతులు అప్పగిస్తున్నాను దేవా, హల్లెలూయా. మాకు సంఘ బిడ్డలని దేవా, ఈ యొక్క ఆన్లైన్ విశ్వసిన ప్రతి ఒక్కరిని నీ చేతులు అప్పగిస్తున్నాను దేవా. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ఒక్కసారి కూడా నిన్ను కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రంథ ప్రభావమే పొందమని యేసును అమలాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తి హల్లెలూయా, గానం యేసు నామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఇగను నీకే. కీర్తి హల్లెలూయా, గానం యేసు నామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఇగను నీకే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవ నామం, స్తుతి స్తుతి ఉజ్జీవ నామం. ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి ఉజ్జీవ నామం, స్తుతి స్తుతి సజీవ నామం, స్తుతి స్తుతి జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, భయమే లేదుగా. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవ నామం, స్తుతి స్తుతి ఉజ్జీవ నామం. ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవ నామం, స్తుతి స్తుతి ఉజ్జీవ నామం. ఈ గానము మా క్రీస్తుకే.
భాగం తానేగా సత్యం రూడిగా జీవం నీయగా క్రీస్తుని వేడగా మార్గం తానేగా సత్యం రూడిగా భయమే లేదుగా పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో వాడుకొను దేవుడు రోగములన్నింటి స్వస్థపరచువాడు నా ప్రతి అవసరములో వాడుకొను దేవుడు రోగములన్నింటిని స్వస్థపరచువాడు ఏసెన మార్గము ఏసెన సత్యం జీవమని సర్వము ఏసేన సమస్తము ఆయన సంగీతము ఆనందంతో పాడెదు ఏసేన సర్వము ఏసేన సమస్తము ఆయనేన సంగీతము ఆనందంతో పాడేదం నా ప్రతి అవసరములో వాడుకొను దేవుడు రోగములన్నింటిని స్వస్థపరచువాడు నా ప్రతి అవసరములో వాడుకొను దేవుడు రోగములన్నింటిని స్వస్థపరచువాడు వేసిన మార్గం వేసిన సత్యము జీవమని ఏ సేనా మార్గము ఏ సేనా సత్యము
ఆశ్రయించు దేవుడు, ఓదార్పు నీచును. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరమును ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. ఏసెన మార్గము, ఏసెన సత్యం, జీవమని పాడేదం. ఏసెన మార్గము, ఏసెన సత్యం, జీవమని పాడేదం. ఏసెన మార్గము, ఏసెన సత్యం, జీవమని పాడేదం.
opere. Nive na opere. Ni san Thank you.
మహిమ నీకే ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తున్నాం యెస్సయా. సజీవుడా, మహోన్నతుడ, మహాగణుడా, ఎన్నడూ మారిని మార్పు చెందిన మా గొప్ప రాజానికి స్తోత్రాలు. ఆకాశం మీ సింహాసనం భూమి పాదపీఠంగా కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఇంత మంచి అవకాశం అల్పులైన మాకు అనుడని మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీకు సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి, మీ సన్నిధిలో ఉన్న స్వతంత్రాన్ని ప్రభువా నా జీవితంలో అనుభవించడానికి మీరు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు. నీవే మా ఊపిరి ప్రభువా, నీకు జీవాయు మాలో ఊతి ప్రభువా. జీవం లేని మా బ్రతుకులకు నీ జీవం ప్రసాదింపజేసినారు, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించిన సమయమంత ప్రభా ఎంత గొప్పదయ్యా, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని తగ్గించుకుంటా ఉన్నాం, మిమ్మల్ని హెచ్చిస్తా ఉన్నాం. ఈ ఆరాధన మీకే అర్పించుకుంటూ సజీవగలిగిన యేసు నామంలో ఈ మా స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మన ముందు కొన్ని ప్రార్థన విన్నదలు ఉన్నాయి, వాటి గురించి మనం ప్రార్థన చేద్దాము. ప్రత్యేకంగా పాస్టర్ యాకోబ్ గారు, సిస్టర్ ఎమ్మెల్యే గారు తన వాళ్ళ ఒక వివాహ వార్షికం జరుపుకుంటున్నారు. దేవుడు వాళ్ళ ఒక కుటుంబ జీవనంలో ఇంతవరకు తోడై నీడై ఉన్నారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా వసంతరావు గారు, అన్నమణి సిస్టర్ గారు వాళ్ళ నాన్నగారు బాల లేకున్న స్థితిలో ఉన్నారు. దేవుడు ప్రత్యేకంగా నాన్నగారిని స్వస్థపరిచి దేవుడు తనకి విడుదల అనుగ్రహించారు. తన పనులన్నీ తనే చేయగలుగుతున్నారని తెలియజేసి ఉన్నారు. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు. ఇంకా మీద కూడా ఆ నాన్నగారి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. అదేవిధంగా పద్మ సిస్టర్ గారు కూడా బాలిన్య స్థితిలో ఉన్నారు, సిస్టర్ గారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా సుధాకర్ రావు అని బ్రదర్ గారు, మన సంఘంలో వస్తున్న బ్రదర్, ఆ బ్రదర్ గారి కోసం మీరు ప్రార్థన చేయండి. తను కూడా శరీరం బలహీనతగా ఉన్నారు, తన కోసం కూడా మీరు ప్రార్థన చేయమని చెప్పారు. ప్రత్యేకంగా సెయిన్ కోసం కూడా మీరందరూ ప్రార్థన చేశారు కదా. పోయిన వారం తను పెద్ద అభాయం నుంచి దేవుడు కాపాడినారు. మీరు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి మీకు అందరికీ వందనాలు. వలస కార్మికుల కోసం మనం ప్రార్థన చేద్దాము. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ప్రయాణం చేసి వస్తుండే వాళ్ళ ఒక ప్రయాణం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. కరోనా వైరస్ నుంచి దేవుడు మన దేశాన్ని, మన రాజ్యాన్ని, మన లోక రాజ్యములను దేవుడు స్వస్థపరచడానికి మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వైరస్ నుంచి దేవుడు త్వరలోనే మనకి విడుదల అనుగ్రహించినట్టు మనం ప్రార్థన చేద్దాము. అదేవిధంగా ప్రతి ఒక్క విషయం కోసం మళ్ళీ ఒకసారి మనం ప్రార్థన చేద్దాము. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, ఇంతవరకు నువ్వు మాతో ఉన్నావు ప్రభువా. హల్లెలూయా యేసయ్యా. ప్రత్యేకంగా కొన్ని ప్రార్థన విధులు పెట్టి నీకు వందనాలు దేవా. ఈ ప్రార్థన అంశాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. ప్రత్యేకంగా యాకోబ్ అన్న గారిని కుటుంబాన్ని చేతులు అప్పగిస్తున్నాను దేవా. ఇంతవరకు తన కుటుంబ జీవనంలో నువ్వు తోడై ఉన్నావు దేవా. వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చేయండి. వాళ్ళు చేసిన సేవలో నువ్వు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ప్రత్యేకంగా అన్నమణి ఆంటీ గారి వాళ్ళకి, నాన్నగారిని బట్టి నీకు వందనాలు దేవ. ఇంతవరకు నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా, నాన్నగారిని ఒక స్వస్థ ఇంకా ముందున్న రోజు కూడా తన జీవితంలో నీ ఒక స్వస్థ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా పద్మ సిస్టర్ గారిని బట్టి నీకు వందనాలు దేవా. ఆంటీ గారిని బలహీన స్థితిలో ఉండుండగా తన యొక్క బలహీన స్థితిలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. నీ యొక్క స్వస్థ దయచేయండి. నీ యొక్క విడుదల ఆరోగ్యంని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ప్రత్యేకంగా దేవ జైన్ని కూడా దేవ నువ్వు ఇచ్చిన గొప్ప విడుదలను బట్టి నీకు వందనాలు. హల్లెలూయా యేసయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవ. కరోనా వైరస్ నుంచి దేవ మమ్మల్ని విడిపించు దేవ. మాకు దేశాన్ని, మాకు రాజ్యాన్ని దేవ, మాకు లోక రాజ్యంలోను దేవ నువ్వు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను దేవ. హల్లెలూయా దేవ. మాకు సంఘ బిడ్డలని దేవ, మాకు దేశ నివాసులను అందరినీ దేవ కుటుంబంగా మా సంఘ బిడ్డలని అందరినీ దేవ నువ్వు స్వస్థపరచమని ప్రార్థన చేస్తాను. ఒక రక్తంలో ముద్ర చేసి చేయమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి
మళ్ళీ ఒకసారి నీకు స్తుతిస్తూ దేవేంద్ర ముందున్న సమయంలో నీ యొక్క వాక్యం ద్వారా దేవాన్ని మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ గణన ప్రభావం నువ్వే పొందమని యేసునామలో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ సంవత్సరము ప్రారంభించి ఉంటున్నది ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ ద్వారా ఎంతో నాశనష్టం జరిగి ఉంటున్నది. ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధం జరగబోతూ ఉంటున్నదని చాలా ఊహించి ఉంటున్నాం. 176 మంది ప్లేన్ క్రాష్లో వారి మధ్యలో జరిగినటువంటి సంఘటన వలన ప్లేన్ క్రాష్ ద్వారా 176 మంది మరణించినది మనకు తెలిసిన విషయమే అయి ఉంటున్నది. టర్కీలో గొప్ప భూకంపము, టర్కీ అదేవిధముగా కరీబియన్ కంట్రీస్లో జరిగినటువంటి భూకంపాలు మనకు తెలిసిన విషయమే. అదేవిధముగా ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతమునందు మిడతల ద్వారా ఎంతో నాశనష్టము ఆ దేశాలకి జరిగి ఉంటున్నది. దాని తర్వాత గొప్ప ఫేమస్ ఫుట్బాలర్ ఆయనతో పాటు 8 మంది ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఆయనతో పాటు 8 మంది ప్రయాణికులు చనిపోయి ఉంటున్న విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే అని తెలియజేస్తూ ఉంటున్నాను. దాని తర్వాత ఈ సంవత్సరంలో జరిగినటువంటి కోవిడ్ దేశాలు అంతా మూయబడి ఉంటున్నది. దీని వలన ఎంతో నాశనష్టం జరిగి ఉంటున్నది. అన్ని కంట్రీసే మూయబడినటువంటి పరిస్థితుల్లో ఉండటం మనం చూసి ఉంటున్నాం. దాని తర్వాత గొప్ప దేవుని దాసుడైన డాక్టర్ రవి జకారియాస్ కూడా ఈ లోకం నుండి దాటి వెళ్ళడము మనకు తెలిసినటువంటి విషయమే. దాని తర్వాత ఈ 2-3 రోజుల్లో ఆంఫాన్ అన్న సైక్లోన్ ద్వారా బెంగాల్ తీరములలో ఎంతో నాశనష్టం కలిగి ఉంటున్నది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 2020 సంవత్సరము ఎంతో బాధాకరమైన సంఘటనముల ద్వారా ప్రారంభించి ఉంటున్నది. ఎంతో నాశనష్టములు కలగజేసే ఉంటున్నది మనకందరికీ తెలిసినటువంటి విషయమని తెలియజేస్తూ ఉంటున్నాను. కొంతమంది ఈ విధంగా కూడా అన్నారు, పోపు ఈ విధంగా అన్నారు, సంవత్సరము ప్రారంభమే ఇంత నాశనష్టముల ద్వారా జరిగి ఉంటుందంటే మిగతా దినాలు కూడా ఇదే విధంగా ఉండొచ్చని పోపు జనవరి 9 ఆయన తెలియజేసినటువంటి మాట అయి ఉంటున్నది. కానీ ఒక క్రైస్తవుడిగా మనం ఆలోచించినట్లయితే మన యొక్క రెస్పాన్స్ ఏమై ఉంటున్నది? యేసు ప్రభులు వారు మనము ఏమి చెయ్యాలి అన్నది మన యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలన్నది యేసు ప్రభులు వారు ఆశిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ నా మనసులో పెట్టుకొని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రసంగం యొక్క శీర్షిక ఈ విధంగా పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. నిబ్బరముగా నిలిచి ఉండుట. యేసుక్రీస్తు ప్రభులు వారు నిబ్బరముగా ఏ విధముగా నిలిచి ఉన్నాడో ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానం అయిన తర్వాత మనము యోహాన్ సువార్త 20:21 మళ్ళీ చూస్తూ ఉంటున్న మాట యేసు ప్రభు నిలిచి ఉండుట అన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు నిలిచి ఉన్నాడు. ఆయన నిబ్బరముగా నిలిచి ఉండుట మనము చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మగ్ధలేని మరియ జీవితంలోను, తోమా యొక్క జీవితంలోను, పేతురు యొక్క జీవితంలోను ఏ విధముగా ఆయన నిలిచి ఉన్నాడో, దాని వలన వారి యొక్క విశ్వాస జీవితం కట్టబడిందో దాన్ని గురించి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పరీక్ష కాలములో ఆయన ఏ విధముగా నిలిచి ఉన్నాడో ఆ విధముగా మనం నిలిచి ఉండాలి అన్న విషయాన్ని గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాం. ఈ దినాల్లో మనం వింటున్న మాటలను మనం గమనించినట్లయితే వైరస్, వేదన, జీవితాలు నాశనం అవ్వటం, ఎంతోమంది చనిపోవటము, దుఃఖము,
ఆమెన్ ఏడుపు, ఆకలితో ఆమెన్ అలమటిస్తూ ఉంటున్న ఆమెన్ ఒక జనాంగమును మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెన్ ఒక స్థలంలో నుండి ఇంకొక స్థలములోనికి, వారి యొక్క స్వగృహములోనికి చేర్చబడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటున్నాం. వారిని మనం చూస్తూ ఉంటున్నాము అని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆకలితో ఆమెన్ ఆహారం లేకుండా ఆమెన్ మొన్న జరిగినటువంటి సంఘటన మనం చాలామంది ఫేస్బుక్లలో చూసినటువంటి విషయమే. ఒక కుక్క చచ్చిపోయిన ఒక కుక్క యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయినటువంటి కుక్కను ఒక వ్యక్తి, ఒక యమనస్తుడు ఏం చేస్తూ ఉంటున్నాడు, ఆకలితో అలమటిస్తూ ఆ కుక్కను, ఆ కుక్క యొక్క ఆ శరీరాన్ని, ఆ దాన్ని ఆయన తింటూ ఉంటున్నాడు. ఎంతో దుఃఖమైనటువంటి సంఘటనను మనం చూస్తూ ఉంటున్నాం. దాని మధ్యలో యేసుక్రీస్తు ప్రభులో వారు ఆమె ఆశపడుతూ ఉంటున్నది, ఆమె తన బిడ్డలైన మనము విశ్వాసమును కోల్పోతూ ఉంటున్న వారముగా ఉండడానికి వీల్లేదు, కానీ విశ్వాసములో నిబ్బరముగా ఆమె నిలిచి ఉండాలని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆశపడుతూ ఉంటున్నారు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆమె క్రీస్తు నెరిగినటువంటి మనము ఆమె నిబ్బరముగా నిలిచి ఉండుట ఎంతో అతి అవసరమని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆమె హల్లెలూయా, లోకములో ఆమె కొట్టుకుపోతూ ఉంటున్న వారముగా ఉండడానికి వీల్లేదు, కానీ గొప్పగా నిబ్బరముగా నిలిచి ఉంటున్న వారముగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆశపడుతూ ఉంటున్నారు. యోహాన్ సువార్త 20వ అధ్యాయము దాని యొక్క మొదటి వచనాలు మనం చూసినట్లయితే ఈ విధముగా ఆమె వ్రాయబడి ఉంటున్నది. ఆదివారమున యోహాన్ సువార్త 20వ అధ్యాయం మొదటి వచనాలు, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమెన్ మనం చూస్తూ ఉంటున్నది మేరీ మగ్ధలేన్, మగ్ధలేని మరియా, ఆమె ఏ విధముగా పెందల కాడే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి వద్దకు వచ్చి ఉంటున్నారు. మనం ఈ మరి యొక్క జీవితమును గురించి మనం కొంచెము ఆమెను పరిశీలించుకుందాం. ఐ మీన్ మరియా అన్న మాట పేరు యేసుక్రీస్తు యొక్క కాలంలో చాలా సాధారణమైనటువంటి పేరు. ఐ మీన్ చాలామంది ఈ పేర్లు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. సువార్తల్లో మనం గమనించినట్లయితే 20 సార్లు పైగా ఈ పేరును మనం చూస్తూ ఉంటాం. ఐ మీన్ హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఐ మీన్ ఈ మగ్ధలేని మరియాను గురించి మనం చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము మనం గమనించినట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెన్ తన యొక్క శిష్యులను ఎన్నుకోవటానికి ఆయన ఆమెను కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తూ రాత్రి అంతా ఆమెను సమయాన్ని గడుపుతూ ఆమెను ప్రార్థన చేసి ఆమెను శిష్యులను ఎన్నుకోవటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రాత్రి అంతా శిష్యులను ఎన్నుకోవడానికి ఆయన రాత్రి అంతా సమయాన్ని గడిపి ఆమెన్ పొద్దున ఆమెన్ హాలలో శిష్యులను ఎన్నుకోవడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ స్త్రీని ఆమె ఆయన శిష్యురాలుగా ఆయన ఎన్నుకోలేదు. ఎందుకు ఎన్నుకోలేదు అని నేను ఇంకొక రీతిలో ఆలోచించినప్పుడు స్త్రీలు యేసును వెంబడించడానికి నమ్మకస్తులుగా ఉండి ఉంటున్నారు. స్త్రీలు యేసుక్రీస్తుని వెంబడించడానికి నమ్మకస్తులుగా ఉండటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. స్త్రీల నిమిత్తము ఆమె ప్రార్థన చేయడం అవసరం లేకుండా అందుకే మనం లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం మనం గమనించినట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయము దాని యొక్క మొదటి వచనం మనం గమనించినట్లయితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలి పోయిన మగ్ధలేని అనబడిన మరియయు అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఐ మీన్ ఆ స్త్రీలలో స్త్రీల పేర్లు ఇచ్చినప్పుడు మొట్టమొదటి పేరు ఇవ్వబడి ఉంటున్నది ఎవరిది అని మనం గమనించినట్లయితే మగ్ధలేని మరియా అన్న మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మొట్టమొదటిగా స్త్రీలలో మగ్ధలేని మరియను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 7 దయ్యముల ద్వారా ఐ మీన్ పీడింపబడుతూ ఉంటున్న ఒక స్త్రీని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఐ మీన్ హల్లెలూయా,
స్త్రీని ఈ మగ్ధలేని మరియ ఆమెన్ హల్లెలూయా అన్నిటిని విడిచిపెట్టి యేసు క్రీస్తుని వెంబడించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు ఆమె యేసు క్రీస్తు ప్రభులవాన్ని వెంబడిస్తూ ఉంటున్నది అన్న ప్రశ్నను మనం వేసినట్లయితే, ఆమెన్ ఈ మగ్ధలేని మరియ ఆమెన్ 7 దయ్యముల ద్వారా పీడింపబడుతూ ఉంటున్న ఆమెన్ హల్లెలూయా ఒక వ్యక్తి అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరో ఈ విధముగా ఒక గొప్ప దేవుని యొక్క వాక్య పండితుడు ఆయన ఈ విధముగా తెలియజేస్తూ ఉంటున్నాడు, 7 దయ్యములు అనగా సంపూర్ణము, ఐ మీన్ సంపూర్ణత, 7 అన్న ఐ మీన్ అదొక నంబర్, సంపూర్ణత సంపూర్ణమును చూపిస్తూ ఉంటున్న మాట అయి ఉంటున్నది. అంటే దయ్యముల ద్వారా ఆమె జీవితము దయ్యముల ద్వారా పీడింపబడుతూ ఉంటున్న ఒక స్త్రీని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఐ మీన్ ఒకసారి మనం ఆలోచిద్దాం, ఈ ఒక దినములు కాదు 2000 సంవత్సరాల క్రితము ఒక స్త్రీ ఆమెన్ జీవితం అంతా కొట్టుమిట్టలాడుచూ ఉంటున్నది. దేని ద్వారా కొట్టమిట్టలాడుచూ ఉంటున్నది? ఆమెన్ దయ్యముల ద్వారా కొట్టుమిట్టలాడుచూ ఉంటున్న ఒక జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆమె జీవితంలో ఒక ఐమీన్ బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయి ఉంటున్నది, ఒక ఉద్యోగము ఒక పని చేయలేనటువంటి ఒక స్త్రీగా ఆమె జీవితము ఆమెన్ దయ్యముల ద్వారా పీడింపబడుతూ ఉంటున్న వ్యక్తి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెను గూర్చి ఆమెను చెప్పినట్లయితే ఓ దయ్యముల ద్వారా పీడింపబడుతూ ఉంటున్న వ్యక్తిగా ముద్రింపబడుతూ ఉంటున్నది. ఆమెన్ టౌన్ ప్రాంతం అంతా ఆమెన్ దయ్యముల ద్వారా పీడింపబడుతూ ఉంటున్న ఒక స్త్రీ అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆమెన్ సదుసీయులు వచ్చి ప్రార్థన చేసి ఉండొచ్చు, ఫరిసీయులు వచ్చి ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎస్సీన్స్ వచ్చి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆమెన్ హల్లెలూయా ఆ కాలంలో ఉన్నటువంటి డాక్టర్లు ఆమెన్ వివిధ రకములుగా ఉంటున్న ఆమెన్ హల్లెలూయా వివిధ రకములుగా ఉంటున్న వైద్యము ఆమెకి ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆమె జీవితములో ఆమెన్ హల్లెలూయా పొందలేనటువంటి ఒక ఆమెన్ గొప్ప విషయము ఏమిటంటే ఒక సౌఖ్యము దొరకలేనటువంటి స్థితిలో ఆమె ఉండి ఉంటున్నది. ఆమె యొక్క స్వస్థతను ఆమె ఆశపడుతూ ఉంటున్నది, కానీ స్వస్థత పొందలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంటున్నది. ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభులు వారు ఆమెన్ హల్లెలూయా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచి ఉంటున్నాడు. ఆమె జీవితంలో ఉన్నటువంటి ఏ బాధ ఆమెను క్షీణింపజేస్తూ ఉంటున్నదో, ఏ విషయము ఆమెను పడవేస్తూ ఉంటున్నదో, ఏ విషయము ఆమె జీవితమును నాశనం చేస్తూ ఉంటున్నదో, అదే విషయము పైన యేసు క్రీస్తు ప్రభులు వారు ఆమె జీవితంలో నిలిచి ఉండి ఆమె జీవితంలో కార్యం చేస్తూ ఉంటున్నాడని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆమెన్ ఈ యొక్క విషయము దేవుని యందు నుండి స్వస్థత పొందినటువంటి ఈ స్త్రీ ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారిని విడవడానికి ఇష్టపడట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె జీవితంలో ఏమి చేసి ఉంటున్నాడో ఆ చేసినటువంటి కార్యమును బట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలని ఆశపడుతూ ఉంటున్నది, అన్నిటినీ విడిచిపెట్టి ఉంటున్నది. ఈమె ఉంటున్న ప్రాంతము మగ్ధలా అన్న ప్రాంతము, గలీలయ ప్రాంతమునకు దగ్గరగా ఉన్నటువంటి స్థలమై ఉంటున్నది. అక్కడి నుండి ఆమెన్ హల్లెలూయా ఆమె ఎక్కడి వరకు వచ్చి ఉంటున్నది అంటే ఆమెన్ యెరూషలేమునకు వచ్చి ఉంటున్నది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఫ్రమ్ ద టౌన్ ఆఫ్ మగ్ధలా నుండి, మగ్ధలా అన్న పట్టణము నుండి ఆమెన్ హల్లెలూయా ఎక్కడ వరకు వచ్చి ఉంటున్నది అంటే యెరూషలేము, యేసు క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయబడినటువంటి ఆమెన్ హల్లెలూయా కల్వరి కొండ దగ్గరికి వచ్చి ఉంటున్నది. ఆమెన్ ఈ కాలంలో ఆమెన్ మనం ప్రయాణించాలంటే మనం గమనించినట్లయితే 1000 కిలోమీటర్లు కొన్ని గంటలలో మనం ప్రయాణించవచ్చు, కానీ ఆ కాలంలో మనం చూసినట్లయితే ఆమెన్ ప్రయాణము ఎంతో ఇబ్బందికరమై ఉంటున్నది, ఎంతో కష్టమైనటువంటి పని అయి ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఆమెన్ వారు పారిపోయి ఉంటున్నారు, శిష్యులందరూ పారిపోయి ఉంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఐ మీన్ వెంటాడుతూ యేసుక్రీస్తుని వెంటాడుతూ ఐ మీన్ వెంబడిస్తూ ఆమె వెళుతూ ఉంటున్నది మనం చూడగలుగుతూ ఉంటున్నాము. మనం కొన్ని వాక్యాలను మనం గమనించినట్లయితే మార్క్ సువార్త దాని యొక్క 15వ అధ్యాయం 40వ వచనం, మార్క్ సువార్త దాని యొక్క 15వ అధ్యాయం 40వ వచనం మనం చదివినట్లయితే, వారిలో మగ్ధలేని మరియయు చిన్న యాకోబు యేసు అను వారి తల్లి అయిన మరియయు సలోమియు ఉండిరి అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదే సమయంలో 47వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మగ్ధలేని మరియయు యేసు
యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త అదే సమయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనం మనం గమనించినట్లయితే, మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నది ఆమెను యేసుక్రీస్తుని పెట్టినటువంటి స్థలంను వారు చూసి ఉంటున్నారని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదే సమయంలో మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉంటున్న అనుభవం. యేసుక్రీస్తు ప్రభుల వారును సిలువ వేసి యోసేపు అర్మత్య అయిన యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని తీసుకొని ఆయన ఆ యొక్క టోంబులో పెట్టినటువంటి అనుభవాన్ని ఈమె చూస్తూ ఉంటున్నది. అందరూ విడిచిపెట్టి ఉంటున్నారు, కానీ ఈ స్త్రీ ఏమైనప్పటికీ సరే యేసుక్రీస్తుని విడువాలని ఇష్టపడట్లేదు. యేసుక్రీస్తుని ఆమె వెంబడించి ఉంటున్నది. ఆమెన్, హల్లెలూయా. ఇంకొక వాక్య భాగమును మనం చూసినట్లయితే లూకాసు వార్త దాని యొక్క 23వ అధ్యాయం 55వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము దాని యొక్క 55వ వచనం, అప్పుడు గలీలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగు ఉంచబడెనో చూచి, వారేం చేస్తూ ఉంటున్నారు, వారు విడవట్లేదు. యేసుక్రీస్తు ప్రభులం వారిని ఎలాగ పెట్టి ఉంటున్నారో వారు చూస్తూ ఉంటున్నారు. 11 మంది శిష్యులు ఆమెను ఉంటున్నారు. 11 మంది శిష్యులు యేసు విడిచిపెట్టి ఆమెను దాసుకుంటున్న ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ స్త్రీ యేసును వెంబడిస్తూ ఉంటున్నది. యేసు యొక్క శరీరమును ఆమెను కనుగొనాలన్న ఆశతో పెందలకాడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా ఈ స్త్రీ యేసుక్రీస్తుని విడిచి వెళ్ళట్లేదు. ఆమె ఈ కార్యమును చూసిన తర్వాత రాయిని తీసి ఉండుట చూచినప్పుడు ఆమె పేతురు దగ్గరికి, శిష్యుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఈ విషయము ఏం జరిగి ఉంటున్నదో, యేసుక్రీస్తు యొక్క సమాధి యొక్క రాయి తీయబడి ఉంటున్నదని వెళ్ళి తెలియజేసినప్పుడు పేతురు యోహాను పరిగెత్తుకొని వారు వచ్చి చూస్తూ ఉంటున్నారు. కానీ 10వ వచనం మనం గమనించినట్లయితే, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభులు వారును చూసి లేనట్లయితే ఆ యొక్క సమాధి స్థలాన్ని చూసి వారు యేసుక్రీస్తుని కనుగొనలేకపోయే వరకల్లా వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే, యేసుక్రీస్తుని కనుగొనలేనప్పుడు వారు మళ్ళీ వారి యొద్దకు తిరిగి శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. శిష్యులు విడిచిపెట్టిపోతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉంటున్న ఈ స్త్రీ ఆమె విడిచి వెళ్ళట్లేదు. 11వ వచనం నుండి మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుండి కిందకున్న మాటలు, అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఈమె ఇక్కడ నిలిచి ఏం చేస్తూ ఉంటున్నది, ఏడ్చుచుంటున్నది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతులు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
ఈమె ఏం చేస్తూ ఉంటున్నది? ఆ శిష్యులు తిరిగి వారి యొక్క స్వగృహంలోనికి వారి శిష్యులు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నారు. కానీ ఈ యొక్క స్త్రీ ఆమె ఏం చేస్తూ ఉంటున్నది అంటే ఆమె విడిచి వెళ్ళట్లేదు. ఆమె ఏం చేస్తూ ఉంటున్నది? ఏడుస్తూ ఉంటున్నది, కన్నీరు గారుస్తూ ఉంటున్నది. ఆమె హల్లెలూయ, ఆమె ఏడుస్తూ ఉంటున్న అనుభవాన్ని చూస్తూ ఆమె చూస్తూ ఉంటున్న సందర్భం ఏమిటంటే దేవదూతలు ఆమె ఉండుట ఆమె చూసి ఉంటున్నది. ఎవ్వరు చూడలేనటువంటి ఒక కార్యాన్ని ఆమె చూస్తూ ఉంటున్నదని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎవ్వరికి ఆమె దొరకలేనటువంటి ఒక ఆమె అనుభవము, దేవదూతలు దిగి వచ్చుట, దేవదూతలు ఆమె ఆ యొక్క స్థలములో ఉండుట ఆమె ఈ స్త్రీ చూడడం జరిగి ఉంటున్నది. ఎంత గొప్ప మాట, ఒకసారి ఆలోచిద్దాం. ఎంత గొప్ప విషయము, ఆమె అన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తును కనుగొనాలన్న ఆశ, యేసుక్రీస్తును పొందుకోవాలన్న ఆశను ఆమె ఆశిస్తూ ఉండడం వలన ఆమె హల్లెలూయా దేవుడు తన దూతలను ఆమె వద్దకు పంపించి ఉంటున్నారు. ఆమె హల్లెలూయా, ఎంత గొప్ప విషయం అండి. వేరే ఎవ్వరికి దొరకలేనటువంటి ఒక భాగ్యము ఆమెకి మొట్టమొదటిగా దొరికి ఉంటున్నది. ఐ మీన్ మనం కూడా చాలాసార్లు ఐ మీన్ హల్లెలూయ మనకి దొరకవలసిన సమయం వచ్చినప్పుడు, దేవుని నుండి పొందుకోవలసిన సమయం వచ్చినప్పుడు చాలాసార్లు మనం దేవుణ్ణి పట్టుకొని ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్న వారము కాము. మన ఇష్టానుసారముగా మనం వెళ్ళిపోతూ ఉంటున్న వారముగా ఉంటాం. ఐ మీన్ హల్లెలూయ. కానీ ఆమె నిలిచి ఉండుట, నిలిచి ఉన్నందువలన ఆమె పొందినటువంటి కార్యం ఏమిటంటే దేవదూతలను చూడ్డానికి, ఆమె హల్లెలూయ దేవదూతల ద్వారా సందర్శింపబడడానికి, ఆదరణ పొందడానికి దేవుడు ఆమెకి సహాయం చేసి ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వింటున్నానా దేవుని బిడ్డలారా, ఐ మీన్ హల్లెలూయ చాలాసార్లు మనం నిలిచి ఉండలేకపోతూ ఉంటున్నాం. కానీ నిలిచి ఉండడానికి మనం ఇష్టపడుతున్నట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతామని మనం మర్చిపోకూడదు. ఐ మీన్ హల్లెలూయ. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నాను. ఐ మీన్ హల్లెలూయ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిలిచి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్న వారముగా, ఐ మీన్ మనం కన్నీరుతో మనం ఆయన సన్నిధానంలో మనం ఏడ్చినట్లయితే ఆయన మనల్ని విడిచి ఆయన వెళ్ళువాడు కాడు. ఐ మీన్ హల్లెలూయ. మనల్ని ఎత్తుకొని నడిపించువాడై ఉంటున్నాడు, ఆయన మనల్ని నడిపించువాడై ఉంటున్నాడు. ఐ మీన్ హల్లెలూయ. ఎంత గొప్ప విషయం అయి ఉంటున్నది. ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? దేవునిని వెతకడానికి ఇష్టపడుతుంటున్న ఏ వ్యక్తిని ఆయన విడిచివాడు కాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, దేవునిని ఐ మీన్ వెతకడానికి ఇష్టపడుతూ ఉంటున్న ఏ వ్యక్తిని ఆయన విడువడు. మనం చాలా సాక్ష్యాలను మనం గమనించినట్లయితే ఐ మీన్ చాలా సార్లు హిందూ మతంలో నుండి కానీ ఇస్లామిక్ మతంలో నుండి కానీ క్రీస్తు నెరిగినటువంటి వారిని మనం గమనించినట్లయితే చాలాసార్లు వారు దానిలో నుండి సత్యాన్ని కోరాలని ఇష్టపడుతూ ఉంటున్న వారే ఐ మీన్ క్రీస్తు మార్గంలో వచ్చినటువంటి సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం. ఐ మీన్ హల్లెలూయ. ఎందుకు? వారు సత్యాన్ని కనుగొనాలని ఇష్టపడుతూ ఉంటున్న వారై ఉంటున్నారు. ఇక్కడ ఈ స్త్రీ ఆమె తన కన్నీరుతో ఐ మీన్ హల్లెలూయ ఆయన ఎక్కడ ఆయనను ఉంచి ఉన్నారన్న ఆశ, ఆయన ఎక్కడ ఉన్నాడన్న ఆశను తెలుసుకోవాలన్న ఆశను ఆమె కలిగి ఉంటున్నది. దాని వలన ఆమెకు దేవుని దూతల యొక్క విజిటేషన్, దేవుని దూతలను కలుసుకోవడానికి ఉన్నటువంటి భాగ్యమును ఆమెకి కలిగి ఉంటున్నది. ఐ మీన్ హల్లెలూయ. ఆమె తెలియజేస్తూ ఉంటున్న మాటను మనం చూసినట్లయితే, ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చుండట కనబడెను. వారు, అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమె అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. ఆమె తెలియజేస్తూ ఉంటున్నది ప్రభువును ఎత్తుకొని పోయిరి అని తెలియజేస్తూ ఉంటున్నదా, లేనట్లయితే శిష్యుల యొక్క ప్రభువుని ఎత్తుకొని పోయిరి అని తెలియజేస్తూ ఉంటున్నదా? లేదండి, ఐ మీన్ నా ప్రభువును ఎత్తుకొని పోయిరి అని తెలియజేస్తూ ఉంటుంది. ఆమె అది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్గా ఆమె చెప్పట్లేదు. ఐ మీన్ ఆమె వ్యక్తిత్వాన్ని అనుభవిస్తూ ఉంటున్న మాటలు తెలియజేస్తూ ఉంటున్నది. ఐ మీన్ పర్సనల్గా వ్యక్తిత్వంగా ఆమె తెలియజేస్తూ ఉంటుంది, నా ప్రభువు
నేను సేవిస్తూ ఉంటున్న నా ప్రభువును వారు ఎత్తుకొని పోయిరి. ఆమేన్, హల్లెలూయా. దేవునిని వెంబడించాలని ఇష్టపడుతూ ఉంటున్న వ్యక్తిని, దేవునిని ఆశ్రయిస్తూ ఉంటున్న ఒక వ్యక్తిని దేవుడు ఎన్నడను విడిచువాడు కాడు అని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనం చెప్పగలుగుతూ ఉంటున్నామా, నా ప్రభువును వారు ఎత్తుకొని పోయిరి. లేనట్లయితే నా ప్రభు అని మనం చెప్పగలుగుతూ ఉంటున్నామా. ఆమేన్, ఈ యొక్క లాక్డౌన్ డేస్లో మూతబడినటువంటి ఒక సందర్భములో, ఆమేన్, ఒక అన్నిటి ద్వారా బంధింపబడినటువంటి ఒక సందర్భంలో నా ప్రభు నా దగ్గర నిలిచి ఉన్నాడని మనం చెప్పగలుగుతూ ఉంటున్నామా. ఆమేన్, హల్లెలూయా. మనం చెప్పగలిగిన స్థితిలో ఉన్నట్లయితే ఆయన నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని మనం చెప్పగలిగిన స్థితిలో ఉన్నట్లయితే, ఆమేన్, నా ప్రభు నాతో ఉన్నాడని చెప్పగలిగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుని కార్యాలను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దాని యొక్క 14వ వచనము మనం చూసినట్లయితే, ఆమె ఆ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచను కానీ ఆమెను ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఇక్కడ ఈ మరియా, మగ్ధలేని మరియా, యేసును గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నది. కానీ యేసు ఆమెను దాన్ని బట్టి నిందించట్లేదు. కానీ యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని నీవు వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట! యేసును గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెను ఆమె వద్దకు వచ్చి నిలిచి ఉండి ఆమెను పిలుస్తూ ఉంటున్నాడు. మరియా, మరియా అని పిలువంగానే, ఆమేన్, హల్లెలూయా. గొప్ప విషయం ఏమిటంటే ఆమె ఎవరిని సేవిస్తూ ఉంటున్నదో, ఎవరిని వెతుకుతూ ఉంటున్నదో, ఎవరిని చూడాలని ఆశపడుతూ ఉంటున్నదో ఆ ప్రభు ఆమె వద్దకు వచ్చే ఉన్నాడని ఆమె ఎరిగి ఉంటున్నది. అందుకు ఆమె రబోని అని పిలుస్తూ ఉంటున్నది. ఆమె రబోని అని పిలిచెను, ఆ మాటకు బోధకుడని అర్థం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఆమేన్, హల్లెలూయా, ఒక వ్యక్తి యేసును ఆమె ఆ సమయంలో చూసి ఉంటున్నారు. ఆయన పునరుద్ధానమైన తర్వాత మొట్టమొదటి ఆమెను ఆధిక్యత దొరికినటువంటి ఈ స్త్రీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాస్ దగ్గరికి, లేనట్లయితే కయ్యఫాస్ దగ్గరికి, లేనట్లయితే పీనాతు దగ్గరికి, లేనట్లయితే హేరోద్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పాను కదా ఈ దేవాలయమును పడగొట్టినట్లయితే 3 దినాల్లో నేను లేపుతానని చెప్పాను కదా అని చెప్పి ఆమె ఏ మాటలు తెలియజేయట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తూ ఉంటున్నారు, ఆమెన్, హల్లెలూయా, ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆమెను ఆమెన్ ఆమె వద్దకు వచ్చి సందర్శిస్తూ ఉంటున్నాడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను కలుస్తూ ఉంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళడాన్ని యేసు ప్రభు ఇష్టపడలేదు. ఎవరిని? ఆమెన్, హల్లెలూయా. ఆ పరిశీలను చూడడానికి వెళ్ళలేదు. సదుకీలు, మీరు నన్ను సిలువ వేసి ఉంటున్నారు, మీరు నన్ను హింసించి ఉంటున్నారు అని ఏ మాటలు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన చేసినటువంటి కార్యము ఏమిటంటే వారిని దర్శించి ఉంటున్నారు. ఎవరిని దర్శించి ఉంటున్నారు? ఎవరు ఆమెను చూడాలి, యేసయ్యను కనుగొనాలి, యేసయ్యను వెతకాలి అని ఆశపడుతూ ఉంటున్న వారు, వారిని ఆయన వారి దగ్గరికి వచ్చి, స్త్రీ వద్దకు వచ్చి, మరియ దగ్గరకు వచ్చి నిలిచి ఉండటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరు ఏడుస్తూ ఉంటున్నారో వారి పట్ల, ఎవరు కన్నీరు గారుస్తూ ఉంటున్నారో వారిపైన దయ కలిగిన దేవుడై ఉంటున్నాను. వారి పట్ల దయను కలిగినటువంటి, దయను చూపిస్తూ ఉంటున్న దేవుడుగా ఉంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కల సమయంలో నీవు ఏడుస్తూ ఉంటున్నావా? నీవు కన్నీరు గారుస్తూ ఉంటున్నావా?
ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఆయన ఎన్నడూ ఎడబాయడు. నీవు ఆయనను చూడాలని ఆశపడినట్లయితే, నీవు ఆయనను వెతకాలని ఆశపడినట్లయితే ఆమెన్ ఆయన నీ వద్దకు వచ్చువాడు. ఆమె రబ్బోని బోధకుడా అని తెలియజేసినప్పుడు, ఆమెను పిలిచినప్పుడు ఆమెకున్న ఆశ ఏమిటంటే ఆయనను ఆరాధించాలి, ఆయనను హత్తుకొని ఆరాధించాలి అన్నదే ఆమె ఆశ అయి ఉంటున్నది. అందుకు 17 వచనం, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తూ ఉంటున్న మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యేసయ్యను పట్టుకొని ఆరాధించాలని ఇష్టపడుతూ ఉంటున్న ఒక స్త్రీ, యేసయ్యను ముట్టుకొని ఆమెను ఆరాధించాలని ఇష్టపడుతూ ఉంటున్న ఒక స్త్రీని మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెన్ హాలెలూయ 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 హాలెలూయ. దేవుణ్ణి ఏదైనా విధంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఏ విధమైన విధంగా స్తుతించాలి. యేసయ్య అంటాను, నో, మీ తండ్రి అయిన నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనను. మగ్ధలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ఆమెన్ హల్లెలూయా. ఆమె ఏం చేస్తూ ఉంటున్నది? ఆమె వెళుతూ ఉంటున్నది, వెళ్ళి తన శిష్యులను శిష్యులకు ఈ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడి ఉంటున్నారని ఆమె ఆ శిష్యులకు తెలియజేస్తూ ఉంటున్నది. ఒక ప్రాముఖ్యమైన మాటను చదవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. యిర్మీయా ప్రవచనము 29 అధ్యాయము దాని యొక్క 13 వచనం. యిర్మీయా ప్రవచనము 29 అధ్యాయము 13 వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతోనూ నన్ను గూర్చి విచారణ చెయ్యునెడల మీరు నన్ను కనుగొందరు. ఆమెన్. ఎంత గొప్ప మాట అయి ఉంటున్నది. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చెయ్యునెడల మీరు నన్ను కనుగొందరు. ఆదికాండంలో ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటున్నది. హాగారు తన ఒక కుమారుణ్ణి తీసుకొని వెళుతూ ఉంటున్నప్పుడు ఆ బుడ్డిలో ఉన్న నీళ్ళు అయిపోతూ ఉంటున్నది. ఆ కొడుకు ఏడుస్తూ ఉంటున్నాడు. ఆయన నా పారదోసి ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఆ కుమారుని యొక్క కన్నీరు విని దేవుడు అక్కడ ఒక ఊటను తయారు చేసి ఉంటున్నాడు, ఒక ఊటను ప్రారంభించేసి ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెన్ హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మనం కన్నీరు కార్చినట్లయితే ఆయన మన కన్నీరును, ఆమెన్, ఆయన విడిచి వెళ్ళువాడు కాదు, కానీ ఆయన తుడిచి ఆమెన్ ఆయన యొక్క ఆ బుడ్డిలో ఆయన వేస్తూ ఉంటున్న దేవుడుగా ఉంటున్నాడని తెలియజేస్తూ ఉంటున్నా. అదేవిధముగా గుడ్డివాడైన భర్తమియ ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని అంగలారుస్తూ ఏడుస్తూ ఉంచినప్పుడు ఆమెన్ ఆ యొక్క భర్తమియను విడిచిపెట్టి ఆయన వెళ్ళట్లేదు. కానీ ఆమెన్ మిగతా అందరు శిష్యులందరూ ఆయనను షూ మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటున్న సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన వద్దకు వచ్చి ఉంటున్నది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ డేస్లో ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క సందర్భంలో నిలిచి ఉండి మాట్లాడి ఉంటున్నాడో, ఇప్పుడు కూడా మన మధ్యలో ఆయన నిలిచి ఉండి ఆయన మనల్ని ఓదార్చడానికి, సంధించడానికి, ఆయన మనల్ని తాకడానికి ఇష్టపడుతూ ఉంటున్న దేవుడని తెలియజేస్తూ ఉంటున్నాను. మనం ఇప్పుడు 2 అంశంలోనికి మనం వస్తాం. 20 అధ్యాయం 19 వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలిగను గాక అని వారితో చెప్పాను. 19 వచనం, 20 యోహాను 20 అధ్యాయము 19 వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెను ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆ యొక్క శిష్యులు భయపడి, ఎవరికి భయపడి,
ఆమె నేను అనుకుంటున్నాను సదుక్యులు ఫరిసీయులకు అదే విధముగా ఆమె నా యొక్క యాజకులు ఏ విధముగా యేసును సిలువ వేసి ఉంటున్నారో ఐ మీన్ వీరిని కూడా ఐ మీన్ హింసిద్దాం అని ప్లాన్ చేస్తూ ఉంటున్నప్పుడు దాన్ని భయపడి నెక్స్ట్ మనల్ని కూడా ఏమైనా చేయొచ్చు అని భయపడి వారు రూమును గదిని మూసి వేసుకొని వారు భయపడుతూ వారు గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గదిలో ఆమె నిలిచి యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానమును కలుగునుగాక అని వారితో చెప్పాను. వారికి ఆ స్థలంలో నిలిచి ఉండి లాక్డౌన్ పీరియడ్లో వారి మధ్యలో నిలిచి ఉండి తెలియచేస్తూ ఉంటున్నాడు మీకు సమాధానము ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లాక్డౌన్ డేస్లో మనకు అవసరం దేవుని యొక్క దివ్యమైన సమాధానము మనకు అవసరమని తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క దివ్యమైన సమాధానము, ఆమేన్, ఆ సమాధానము మనకు అవసరమని ఆమేన్ ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో తెలియజేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. 20వ వచనం కిందకి మనం చదివినట్లయితే, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆమేన్, హల్లెలూయ. ఆయన చూపిస్తూ ఉంటున్నాడు ఆయన చేతులకు మేకల ద్వారా కొట్టబడినటువంటి ఆ యొక్క ఆ చెయ్యిని పక్కకు పొడిచినటువంటి ఆ యొక్క గాయమును యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చూపిస్తూ ఉంటున్నాడు. వారి యొక్క కలిగి ఉన్నటువంటి సందేహాన్ని తీసివేస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయ. చూసిన క్రీస్తుని చూసినటువంటి వారు ఎంతో సంతోషించిరి. ఆమేన్, వారికి ఉన్నటువంటి అన్నీ ఆమేన్ అపనమ్మకత్వంను అన్నిటిని తీసివేస్తూ ఉంటున్నాడు. అన్ని క్వశ్చన్స్ని తీసివేస్తూ ఉంటున్నాడు. 21వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్. పేతురేమో 3 సార్లు తెలియదని చెప్పి ఆయన ఎంతో బాధలో ఉంటున్నాడు. శిష్యులందరూ ఆమెను విడిచిపెట్టారన్న బాధలో ఉంటున్నాడు. కానీ ఆధారణకర్తను ఆయన ఇస్తూ ఉంటున్నాడు. వారికి పరిపైన పరిశుద్ధాత్మను ఊది ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయ, హల్లెలూయ. మనం దేని ద్వారా మనం పీడింపబడుతూ ఉంటున్నాం మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణకర్త మనకి ఈ యొక్క సమయంలో ఎంతో అవసరమని తెలియజేస్తూ ఉంటున్నాను. మన యొక్క బలహీన స్థలములో సమయములో ఆయన బలముగా ఉండడము ఎంతో అవసరమని ఆమేన్ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయ, హల్లెలూయ. మనకి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, యేసు 24వ వచనం మనం కిందికున్న మాటలు మనం చూసినట్లయితే, 10 మంది శిష్యులే అక్కడ ఉన్నారు కానీ తోమా లేకుండే. 24వ వచనం మనం చూసినట్లయితే, తోమా లేకుండే యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దిమ అనబడిన తోమా వారితో లేకపోయిను. 25వ వచనం గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని తనతో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు సిలువ వేయబడటము తోమా చూడలేదు, కానీ యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఆయనను గూర్చి ఆయన ఏ విధముగా సిలువ వేయబడి ఉంటున్నారో అన్నిటినీ విని ఆయన మైండ్లో ఫుల్ కన్ఫ్యూషన్ పెట్టి ఉంటున్నాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు పెట్టి ఉంటున్నాడు. నేను చేతుల పైన నేను చూస్తేనే, నా వ్రేలు పెట్టి నేను చూస్తేనే తప్ప నేను ఆయనను నమ్మను. ఎందుకు తోమా ఆ సందర్భంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు లేదని నాకు తెలియదు, కానీ 26వ వచనంలో మనం చూసినట్లయితే, 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మళ్ళీ ఆ మాట గొప్ప మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళీ ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు, ఆయన వారి మధ్యలో నిలిచి
లాక్డౌన్ మధ్యలో నిలిచి తోమాతో మాట్లాడుతూ ఉంటున్న సందేహంతో నింపబడినటువంటి తోమ. మనం రెండు భాగాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క తోమ అవిశ్వాసి అని మనం చెప్పచ్చు. యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటున్నాడు. యోహాన్ సువార్త 11వ అధ్యాయం, సమయం లేదు కనుక నేను చదవట్లేదు, 11 నుండి 16 వచనంలో మనం చూసినట్లయితే లాజారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చనిపోయాడన్న విషయాన్ని గూర్చి శిష్యులతో తెలియజేస్తూ ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి స్వస్థత పరస్తాం అన్న మాట తెలియజేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, మనం కూడా వెళ్ళి చచ్చిపోదాం, మనం కూడా వెళ్ళి చచ్చిపోదాం అన్న మాటను ఆయన అక్కడ ఉపయోగించడం మనం 16వ వచనంలో మనం చూడొచ్చు. అదే యోహాన్ సువార్త 14వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తూ ఉంటున్నారు, నేను మీ కొరకు నివాస స్థలమును కట్టబోతూ ఉంటున్నాను అని తెలియజేసినప్పుడు తోమా అడుగుతూ ఉంటున్నాడు అనమాట, మనకి ఇక్కడ ఉన్న చిన్న ఇల్లే, మనకి సరిగైన ఇల్లు లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశ పక్షులకు గూటి స్థలములు అవి వాటికి ఉన్నట్టుగానే కుమారునికి తలవాల్చడానికి ఉన్న స్థలం లేదని తెలియజేస్తూ ఉంటున్నప్పుడు ఈయన నివాస స్థలం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ ఆయన సందేహం మాటలు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరలేడన్న గొప్ప మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రెండు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనను ఒక శిష్యుడిగా తీసివేయవలసిన, సాధారణంగా మనం గమనించినట్లయితే శిష్యుడిగా నుండి పొజిషన్ నుండి తీసివేయవలసిన విషయమై ఉంటున్నది. ఎందుకంటే అవిశ్వాసముతో నిండినటువంటి తోమ, ఈ తోమ యొక్క అవిశ్వాసమును తీసివేయాలని యేసు ప్రభులు వారు ఇష్టపడి ఉంటున్నారు. 8 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్క సందేహముతో నింపబడినటువంటి ఒక్క తోమాను కూడా విడవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆమేన్ హల్లెలూయా ఆయన ఆయన ఆయన్ని ఈ విధముగా మనం చూస్తూ ఉంటున్నాం. 27వ వచనము, తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువ నా దేవ అనేను. మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు, నా ప్రభువ నా దేవ అన్న మాటకు. ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా ఈ ప్రభువును ఇంకా క్రైస్తవుల యొక్క ప్రభువు అని తెలియజేస్తూ ఉంటున్నావేమో, నా ప్రభువ అని నువ్వు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నావేమో. కానీ ఆ ప్రభువు వద్దకు వచ్చి నువ్వు తెలియజేసినట్లయితే నా ప్రభువ నా దేవ, ఆమె నీ సందేహములన్నిటినీ తీసివేయడానికి సమర్థుడైన దేవుడై ఉంటున్నాడు. ఈ తోమ 52కి మన భారతదేశమునకు సువార్థకుడుగా వచ్చి ఉంటున్నాడు. 72వ సంవత్సరం వరకు ఆయన ఈ లోకంలో జీవించి మరణించి ఉంటున్నాడు. చెన్నై మైలాపూర్ అన్న ప్రాంతంలో ఈ లోకము నుండి దాటి వెళ్ళిపోయి ఉంటున్నాడు. సువార్తను భారతదేశమునకు తీసుకొని వచ్చినటువంటి ఈ అపనమ్మకముతో నిండినటువంటి తోమ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నిన్ను నన్ను ఉపయోగించడానికి దేవునికి ఎంతో సామర్థ్యము ఉంటున్నదని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఆయన నమ్మదగిన వాడు అయి ఉంటున్నాను. 3వ వ్యక్తిత్వాన్ని మనం చూడబోతూ ఉంటున్నాం. మనం గమనించినట్లయితే యోహాన్ సువార్త 21వ అధ్యాయము దాని యొక్క 4వ వచనం మనం చదివినట్లయితే, సూర్యోదయము అగుచుండగా యేసు ధరణి నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు అని తన శిష్యులు ఏం చేయలేదు, గుర్తుపట్టలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు శిష్యులందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళి ఉంటున్నారు, కానీ వారికి చేపలు దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు వారు ఏమంటారంటే మా దగ్గర ఏం లేదు అని తెలియజేసినప్పుడు యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉంటున్నారు, అటు పక్క వేయుడి అని తెలియజేసినప్పుడు వారు యేసు ప్రభు యొక్క మాట విని అటు పక్కన వేసినప్పుడు 153 గొప్ప చేపలను వారు పట్టి ఉంటున్నారు.
వారి యొక్క వల మొత్తం నిండిపోయి ఉంటున్నది. పెద్ద చేపలతో ఆమె నింపబడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో వారు బయటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభులో వారు మొదట అడిగి ఉంటున్నారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు వారు ఏం లేదని చెప్పి ఉన్నారు. కానీ వారికి రొట్టెను చేపను ఫ్రై చేసిన చేపను ఇచ్చి వారి యొక్క కడుపును నింపుతూ ఉంటున్నారు. అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురును పిలిచి అడుగుతూ ఉంటున్నారు, నీవు ఇవన్నిటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటున్నావు. 15వ వచనం మనం గమనించినట్లయితే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోనా, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెపిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోనా, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదమని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోనా, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావు అని మూడవసారి తన్ను అడగనందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదమని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు, ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు, ఒక దినమున జనసమూహం నిండి ఉన్నప్పుడు సీమోన్ పేతురు యొక్క బోటును అడిగి, ఆ బోట్లో నిలిచి ఉండి ప్రసంగం చేసిన తర్వాత ఆ ఎన్కౌంటర్లో పేతురు యేసుక్రీస్తు ప్రభు అని ఎరిగి ఉంటున్నాడు. అటువంటి ఒక సందర్భమే ఈ సందర్భం. ఆయన నీటి దగ్గర నిలిచి ఉండి అడుగుతూ ఉంటున్నాడు, నీవు నన్ను ఇవన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఒక విషయం, ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసి ఉంటున్నారు, నేను నిన్ను చేపలు పట్టు జాలరుగా చేయట్లేదు, కానీ మనుషుల పట్టు జాలరుగా నిన్ను చేస్తానని యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుతో తెలియజేయడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 3.5 సంవత్సరాలు యేసుని వెంబడించి ఉంటున్నాడు, అన్నిటిని విడిచిపెట్టి ఉంటున్నాడు, అద్భుతాలను చూసి ఉంటున్నాడు, ఆహారమును వంచి ఉంటున్నాడు. అన్ని గొప్ప కార్యములు, ఏ గొప్ప కార్యం చేసినా ఆ గొప్ప కార్యం యొక్క హస్తం వెనుకలో పేతురు యొక్క హస్తము కూడా ఉండి ఉంటున్నదని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ఈ సమయంలో ఆయన విశ్వాసము పోతుందేమో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అద్భుత కార్యం చేసి అంటున్నాడు, ఇవన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నావా. 3.5 సంవత్సరాల ముందు చెప్పినటువంటి మాట, నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాను. 3.5 సంవత్సరాలు 1000 దినాల కన్నా ఎక్కువ అయిపోయి ఉంటున్నది, ఇప్పుడు కూడా నేను మనుషులు పట్టు జాలరుగా మార్చపట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు యేసును గుర్తుపట్టలేదని తిట్టట్లేదు, కానీ వారి యొక్క విశ్వాసమును బలపరుస్తూ ఆయన నిలిచి ఉండి తెలియజేస్తూ ఉంటున్నాడు, నువ్వు ఇవన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటున్నావా, వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటున్నావా. యేసు ప్రభులు వారు పేతుర్ని, సీమోన్ పేతురా, పేతురు అన్న మాటకు బండ అని అర్థం. ఆమె నీళ్ళు దేని సాదృశ్యం అంటే మునిగిపోతూ ఉంటున్న విషయానికి సాదృశ్యం అన్నమాట. అదే స్థలంలో పేతురు అని పిలుస్తూ ఉంటున్నాను, నీవు బండవి, నీవు మునిగిపోవడానికి కాదు పిలువబడి ఉంటున్నది, బండలాగా నిలబడడానికి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. అదే పేతురును మనం గమనించినట్లయితే అపొస్తల కార్యం 1:15-16 వచనాలు మనం గమనించినట్లయితే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఉండి ఇట్లా, నేను పిరికివాడైనటువంటి పేతురు, 120 మంది ముందు నిలబడినటువంటి పేతురును మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నిలబడి ఆమె వారి మధ్యలో నిలిచి ఉండి ప్రసంగం చేయడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదే పేతురు ఆమెన్ హల్లెలూయా
ధైర్యముగా ఇశ్రాయేలీయుల మధ్యలో నిలబడి మీరే యేసుక్రీస్తుని సిలువ వేసి ఉంటున్నారని తెలియజేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎక్కడ అంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదాయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మనం చూసినట్లయితే అక్కడ మనం పేతురు 11 మందిలో నిలబడి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. కానీ అదే అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిసము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నది 3000 మంది పేతురు యొక్క వాక్యమును తెలియబోధింపబడినప్పుడు, ఆమేన్ హల్లెలూయా, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆమేన్ మాటలు ఏ విధముగా సంపూర్తిలోనికి వస్తూ ఉంటున్నదో, నేను చేపల పట్టు జాలరుగా చేయట్లేదు కానీ మనుషుల పట్టు జాలరుగా నేను చేస్తున్నానన్న మాట పూర్తి అవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన గొప్ప సేవను చేసి ఉంటున్నాడు. రోములో ఆయన మరణించడానికి వచ్చిన సమయంలో ఆయన అంటే, నేను యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ఆమెన్ మరణించిన విధంగా నేను మరణించలేను కానీ ఆమెను ఆయన పాదములకు ముద్దు పెడుతూ మరణించాలని ఆశపడినప్పుడు ఆయన తలకిందులుగా ఆయనను పెట్టి సిలువ వేసి ఉంటున్నారని మనం చూస్తూ ఉంటున్నాం. సంఘం యొక్క వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్గా ఉండినటువంటి పేతురును మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెన్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వారి యొక్క విశ్వాస జీవితంలో పడిపోతూ ఉంటున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు నిలిచి ఉన్నారు. ఆమెన్. ఆ విశ్వాసంలో వారు నిలిచి ఉండటం వలన వారి జీవితంలో గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వాక్యం చదివి ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము దాని యొక్క 58వ వచనం మనం చూద్దాం. 15వ అధ్యాయము 58వ వచనం శ్రద్ధగా వినవలసిందే కోరుతూ ఉంటున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. మళ్ళీ ఒకసారి చదువుదాము ఈ వాక్యము. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మెకిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో వచ్చి నామను స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. మీరు మాతో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారు. ఏ విధముగా నిబ్బరముగా మీరు నిలిచి ఉన్నారు. మీరు నిలిచి ఉండడం వలన శిష్యులు మగ్ధలేని మరియ, తోమా, పేతురు, శిష్యులు అందరూ నిలిచి మీరు నిలిచి ఉన్నందువలన వారు నిలిచి ఉండి వారి విశ్వాస జీవితంలో కట్టడానికి వారి పడిపోతుంటున్న సందర్భంలో వారి యొక్క విశ్వాస జీవితాన్ని మీరు ఎత్తినటువంటి దేవుడు, ఈ యొక్క లాక్డౌన్ డిష్లో మా విశ్వాస జీవితాన్ని పడిపోతుంటున్న సందర్భంలో మీరు లేవనెత్తమని అడుగుచుంటున్నాం తండ్రి. దేవా, మేము లాక్డౌన్ అవ్వట్లేదు. దేవా, మీరు మా లాక్డౌన్ డిష్లో మీరు మాతో ఉంటున్నారు, మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు, మమ్మల్ని కడుతూ ఉంటున్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచము. మా విశ్వాస జీవితం పడిపోవడానికి వీల్లేదు తండ్రి. కట్టుకోవడానికి, స్థిరులుగా ఉండడానికి, నమ్మకస్తులుగా ఉండడానికి నీ సహాయం మాకు అవసరమై ఉంటున్నదని నీ సన్నిధానంలో అడుగుతూ ఉంటున్నాం తండ్రి. నీ కార్యాన్ని మీరు చేయము. నీ అందు నిబ్బరముగా నిలిచి ఉండడానికి ఉన్న కృపను మాకు దయచేయమని అడుగుచుంటున్నాం. సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డని అష్టములో సమర్పిస్తూ ఉంటున్నాం. ఎవరి యొక్క విశ్వాసం చెదిరిపోవడానికి వీల్లేదు తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం కట్టబడినట్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో అందరి నామంలో ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నీ గొప్ప కార్యాన్ని మీరు చేయమని అడుగుచుంటున్నాం. నీ విడుదల దేశమునకు పంపిస్తూ ఉంటున్నాం తండ్రి. నీ విడుదల దేశమునకు ఎంతో అవసరమై ఉంటున్నాను. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంలోనికి అవసరమై ఉంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. బలపరచుమను అడుగుచుంటున్నాం.
ఆమెను కృంగిపోవడానికి ఎవరు కృంగిపోవడానికి వీల్లేదండి. విశ్వాసమును కట్టుమని అడుగుచుంటున్నాం అనే విషయం నీ యొక్క కష్టములు సమర్పిస్తాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సువాసన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, భూలోకములు ఉంటున్న సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభుతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు దీవించునుగాక. దేవుని నుండి ఆశీర్వాదాలను పొందుకున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.